అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠంలో జరుగుతున్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పల్లకిలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. భజనలు పలు వేషధారణలతో అశేష భక్తుల మధ్య ఊరేగింపు కొనసాగింది. ఐరావత వాహన ఉత్సవ కార్యక్రమంలో పీఠాధిపతి శ్రీ చెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి శ్రీ కరిబసవ రాజేంద్ర స్వామి, ఆదోని చౌకీ మఠం శ్రీ కళ్యాణి స్వామి పాల్గొన్నారు. ఉరవకొండలోని శ్రీ గవిమఠం చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ గత నెల 28 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో అట్టహాసంగా ఈ రోజున స్వామివారి అడ్డపల్లకి ఉత్సవం జరిగింది. అత్యంత వైభవంగా ఈ రోజున కార్యక్రమం నిర్వహించినాము. దీనికి వేలాది మందిగా భక్తులు కూడా రావడము, తర్వాత వివిధ కళా బృందాలన్నీ బ్రహ్మాండంగా వాళ్ళ ఆటపాట విన్యాసాలతో అలరించారు. విశేషంగా భక్తులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినారు. తర్వాత ఇందులో అత్యంత ముఖ్యమైన ఘట్టము 4వ తేదీన బ్రహ్మ రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవానికి సంబంధించి వేలాది లక్షలాది మంది జనాలు వస్తారనే అంచనా వేశాం. భక్తులకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు కూడా దేవస్థానం దగ్గర చలువ పందిళ్లు, అలాగే మంచినీటి సౌకర్యము, దేవస్థానానికి విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడం జరిగింది. అయితే ఎటువంటి భక్తులకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు.